అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మించిన 173 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అర్హులైన వారికి మంజూరు చేయాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ జయంత్ వినతిపత్రం అందించారు. అక్రమాలకు పాల్పడి అనర్హులైన వారికి మంజూరు చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తీవ్రమైన ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. గతంలో ఇంద్రమ్మ ఇళ్లలో జరిగిన అవకతవకలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య, శ్రీనివాస్, షేక్ గౌస్, రాజు నాయక్, మానుక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపట ప్రభుత్వం నిర్మించినటువంటి 173 డబుల్ బెడ్రూములు ఏవైతే ఉన్నాయో గత 3 సంవత్సరాల కాలం నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ 173 డబుల్ బెడ్రూములకు దగ్గర దగ్గర నాకు తెలిసి 1500 వరకు దరఖాస్తులు రావచ్చు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి గత 3 రోజుల నుంచి ఈ డబుల్ బెడ్రూములకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మేము డిమాండ్ చేసేది ఒకటే, మరి రాజకీయ నాయకుల ఒత్తిడిలు లేకుండా ఏ సర్పంచ్లో ఏ ఎంపీటీసీలో ఇతర ప్రజాప్రతినిధిలో వీళ్ళు నా చుట్టం వాళ్ళు నీ చుట్టం అనుకుంటా ఫైర్ వీల్ చేసి మరి లబ్ధిదారుల ఎంపిక లోపల అవకతవకలు జరగకుండా లాటరీ పద్ధతి ద్వారా ముందుగా మీరు 500 సెలెక్ట్ చేస్తారా, పేదవారిని 700 సెలెక్ట్ చేస్తారా చేయండి. చేసిన తర్వాత మరి లాటరీ పద్ధతి లోపల ప్రజా సమక్షం లోపల లేకపోతే వివిధ రాజకీయ పార్టీల సమక్షం లోపల లబ్ధిదారుల ఎంపిక జరగాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ గతం లోపల చిన్న చిన్న రాజకీయ నాయకులు పైసలు తీసుకొని మేమిప్పిస్తాం అనేటువంటి ఆరోపణలు కూడా గతం లోపల ముందుకు రావడం జరిగింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మేము ఒకటే విజ్ఞాపనం చేస్తా ఉన్నాం. అర్హులైనటువంటి వాళ్ళు, నిజమైనటువంటి వాళ్ళు, పలానా వారికి వచ్చింది ఇల్లు అంటే నిజమే అని చెప్పి మరి ప్రజలు అనుకునేటువంటి విధంగా మీరు నిర్ధారణ చేసి ఆ డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి విజ్ఞాపన పత్రం ఇచ్చింది. తదనంతరం ఒకవేళ ఎవరు అనర్హులు ఉన్నా మళ్లీ పోరాటం కూడా చేస్తామని చెప్పి మండల కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. మండల కేంద్రంలో మరియు ఎంఆర్ఓ ఆఫీసు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతకుముందు గతంలో కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఇంద్రమ్మ ఇండ్లు కూడా ముడికట్టిన సందర్భాలు ఉన్నాయి రాజకీయ నాయకులు. కానీ అట్లా జరగకుండా ఎల్లారెడ్డిపేటలో కానీ ఇతర గ్రామాలలో కానీ అందరినీ ఎంపిక చేసి లేని వారికి ఇండ్లు ఇప్పించగలరని మా యొక్క మనవి. లేని పక్షాన డబ్బులు తీసుకుంటా వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు అడ్డగట్టినట్టయితే మేము ఆ డబుల్ బెడ్రూమ్ కన్నే ధర్నా చేసి బట్టబయలు చేయగలమని విజ్ఞప్తి చేస్తున్నాం.